విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పాతరేక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని వైద్యులు 4 రోజుల కిందటే నిర్ధారణ చేశారు. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఆసుపత్రికి తరలించలేదు వైద్యులు. గ్రామస్తులంతా ఆరికతోట జాతీయ రహదారిపై ఆందోళన బాటపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గ్రామం రామగుడ మండలం విజయనగరం జిల్లా. మాకు కరోనా వచ్చేసి ఇప్పుడు ఆందోళన అవుతుంది. 4 పేషెంట్లు ఉన్నారు, కరోనా పేషెంట్లు మా ఊర్లో. ఇప్పటివరకు ఏ అంబులెన్స్ ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, ఏ డాక్టర్ ఫోన్ చేసినా రెస్పాన్స్ రాలేదు. మన సెక్రటరీకి కానీ ఏఎన్ఎంలకు కానీ ఆశా వర్కర్లకు కానీ ఎవరు చేసిన సరే పట్టించుకోవట్లేదు. మా అందుకే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మీ అందరు సహకరించుగాను ప్రార్థిస్తాం.